ఓం నమో నారాయణాయ ఓం నమస్సిమాయ శ్రీమాతే నమ ఆదాన్ ప్రేక్షకులకు స్వాగతం ఎంత ప్రయత్నించినా దుర అలవాట్లు అనేటువంటివి గనక వదలకపోతే ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ అశాంతికే గురవుతారు ప్రస్తుత నారద సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆలోచన చేసినట్లయితే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడాను కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు ఈ దురలవాట్ల యొక్క ప్రభావాన్నించి రక్షింపజేసుకోవడానికి ఏం చేయాలి అని చెప్పేసి కనుక ఇచ్చా కనుక మనం ఆలోచన చేసినట్లయితే నెమలి కన్నుతో తయారు చేసిన విసినికర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ నెమలి కన్ను విసినికర్రని కనుక మీరు మంచి రోజున పడక గదిలో కనుక ఉంచినట్లయితే సన్మార్గవంతులవుతారు అంటే ఈ చెడు అలవాట్ల నుంచి తాము తాముగా మారటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ ప్లవనామ సంవత్సరం కూడాను చాలా ఘోరవంతమైన విధి విధానాన్ని ఇస్తుంది అసలు గ్రాచారీత ఎందుకంటే దోషం ఉంది ఈ సంవత్సరం కూడా అందుకే కరోనా ఉజృంభిస్తోందన్నమాట ఈ కరోనా యొక్క దుష్ట శక్తి నుంచి మనం బయటపడటానికి ప్రకృతి నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరికల్ ప్రభావాన్నించి బయటపడటానికి దీనికి మనకి శాస్త్రంలో అనూఖ్యమైనటువంటి మంత్రరాజ్యం కూడా ఉంది ఆ మంత్రాన్ని నిత్యం ఎవరైతే చెప్పిస్తారో వారి ఇంట కరోనా ఉండదు ఆ మంత్రాన్ని ఆదాన్ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా పాటించండి యచ్ ఓం ఉం స్వాహ ఈ మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో ఆ ఇంట్లో కరోనా ఉండదు కావాలంటే పరీక్ష చేసుకోండి రోజు నూట ఎనిమిది సార్లు చేపించాలి అందరూ ఇది చాలా గొప్ప విషయం అండి ఎలా చెప్పారండి ఈ మంత్రాలకు చింతకాయలు రాలతాయంటే చింతకాయలు రాలవు చింతలు తీరుతాయి ఎలాగో తెలుసా అండి ఈ మంత్రం ఎవరు చదివారు అనుకుంటున్నారు పరీక్షిత్ మహారాజు లేడు ఆయనకి శాపం ఉంది కదా ఆ శాపం నుంచి ఈయన బయటపడటానికి ఒక బ్రాహ్మణోత్తముడు బయలుదేరాడు కర్కోటకుడు కదా కాటేసి చంపేది ఈ కర్కోటకుడు బ్రాహ్మణ్ణి పరీక్ష చేశాడు ఏంటని నీ దగ్గర శక్తి అంటే నేను ఎంత క్రూరమైన విషాన్నైనా సరే తొలగించే శక్తి నా దగ్గర ఉంది అన్నాడు ఏది చూస్తానని చెప్పేసి కర్కోటకుడు చెట్టు మీద విషాన్ని ప్రయోగిస్తే చెట్టు కాలిపోయింది వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు గరుడి దగ్గర తీసుకున్న మంత్రం ఒకటి ఉంది ఇదే యక్షి ఓం ఓం స్వాహ ఈ మంత్రాన్ని చదవగానే చెట్టు లేచి కూర్చుంది చక్కగా చికిర్చి పూలు పూసింది అయిపోయాడు ఈయన కర్కోడకుడు ఈ బ్రాహ్మడు ఉంటే చాలా కష్టం లే అని చెప్పేసి వెంటనే ఆ బ్రాహ్మడికి వజ్రాలు ఇచ్చేసి పంపించేసాడు అంత గొప్ప మంత్రం ఇదే అందుచేత మనం ఇప్పుడు ఉన్నటువంటిది విషతుల్యమైనటువంటి కరోనా వ్యాధి కాబట్టి ఈ వ్యాధి నుంచి పరిరక్షించుకోవడానికి పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ఈ మంత్రం చాలా గొప్పగా సహకరిస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుచేతనే మరొకసారి చెప్తున్న ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి యక్షి ఓం భూం స్వాహ వాస్తు రీత్యా కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ మంత్రాన్ని చెప్పిస్తే ఎటువంటి అనారోగ్యాలు రావు అనే విషయం అన్నమాట అలాగే శుక్లపక్షంలో శనివారం నాడు ఒక గ్లాసు పాలు ఆవు పాలు దానిలో పంచదార కలిపి నేరేడు చెట్టు మొదట్లో గనక పోసినట్లయితే దుర అలవాట్ల నుంచి రక్షణ పొందుతారు త్రాగుముర ఈ మధు అంటూ ఎక్కువగా మద్యపానం తాగేవాళ్ళు ఉంటారు మద్యపానం గ్రోలి విపరీతంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కొందరు మాట్లాడకుండా పడుకునే వాళ్ళు ఉంటారు మద్యపానం తాగినటువంటి సీసాను తీసుకొని మద్యపానం తాగినటువంటి వ్యక్తి చుట్టూత నిద్రపోయేటప్పుడు పాదాల దగ్గర నుంచి తలదాకా కూడా మూడుసార్లు తిప్పేసి ఆ సీసాని ఆయన దగ్గర కనుక భూమిలో పాతి పెడితే బ్రహ్మాండంగా పనిచేసి మద్యం చోలికి పోడండి కావాలంటే మీరు చేసి చూడండి ఎవరికైనా ఇది చాలా గొప్ప వైద్యం ఇది ఒక గొప్ప చిట్కా అన్నమాట ఇలా కూడా పనిచేసేటువంటి శక్తి సంపన్నత ఉంది అంటే మెడుళ్ళ ఆబ్లాంగేట బాగా పనిచేస్తుంది అన్నమాట దూరాల వాటి జోలికి పోరు మనుషులు అని మరికొన్ని ముఖ్య విషయాలు మరలా చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినోపవంతం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక